నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ జిల్లాలో ఘనంగా దసరా ఉత్సవాలు విజయదశమి వేడుకల్లో ఆనందోత్సాహాల నడుమ పాల్గొన్న ప్రజలు కన్నుల పండుగగా సాగిన సంబరాలు గ్రామాల అభ్యున్నతే ధ్యేయంగా ముమ్మర అభివృద్ధి పనులు గ్రామీణ మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే జోగురామన్న ఆయా గ్రామాల్లో 10 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభం ఇరవై తొమ్మిదవ తేదీ నుండి ప్రారంభం కానున్న పత్తి కొనుగోళ్లు కోవిడ్ దృష్ట్యా పూర్తి జాగ్రత్తలు పాటించనున్నామన్న అధికారులు మండలాల వారీగా కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు వెల్లడి విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని నివాసం వద్ద జిల్లా కలెక్టర్ సిక్తాపట్ నాయక్ ఎస్పీ విష్ణు వారియర్లు ఆమెను మర్యాదపూర్వకంగా కలుసుకొని పండగ శుభాకాంక్షలు తెలిపారు బదిలీపై వెళ్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తికి జ్ఞాపికలు అందజేశారు కోవిడ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలతో పాటు పలు అంశాలపై కొద్దిసేపు చర్చించారు జిల్లా వ్యాప్తంగా దసరా వేడుకలను వైభవంగా నిర్వహించారు పట్టణంలోని దస్నాపూర్ మైదానంలో రావణ దహన కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం ర్యాలీగా బయలుదేరి దసరా మైదానంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే విజయదశమి పర్వదినాన్ని జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు 9 రోజుల పాటు నవరాత్రులలో అమ్మవారికి ప్రత్యేక పూజలు అందించిన భక్తులు దసరా పండుగను వైభవంగా జరుపుకున్నారు జిల్లా కేంద్రంలోని దస్నాపూర్ మైదానంలో హిందూ సమాజ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు శ్రీ కన్యకా పరమేశ్వరి మందిరం నుండి ప్రారంభమైన శోభాయాత్ర దసరా మైదానానికి చేరుకోగా అక్కడ రావణ దహనం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే జోగురామన్న ఎస్పీ విష్ణు వారియర్ జెడ్పీ మార్కెట్ కమిటీ చైర్మన్లు రాథోడ్ జనార్దన్ మెట్టు ప్రహ్లాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు జంగిలి ఆశన్నలతో పాటు పట్టణ కౌన్సిలర్లు ప్రముఖులు హాజరయ్యారు కార్యక్రమంలో ముఖ్య వక్తగా హిందూ వాహిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పాల రాజు పాల్గొని ప్రసంగించారు కార్యక్రమ అతిథుల ప్రసంగాలు పూర్తయిన తర్వాత వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ షమీ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భారీ రావణ ప్రతిమకు నిప్పంటించారు ఆ కార్యక్రమం నిర్వహించడానికి చుట్టూ ఉన్న ప్రజలు కాస్త దూరంలో ఉంటూ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వారికి సహాయం జరుగుతుంది కానీ ఈ సంవత్సరం మీ అందరికీ తెలుసు వీక్షించవలసిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమానికి విస్తరించినటువంటి ప్రజలందరూ మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటిస్తూ తమ జాగ్రత్తలు తీసుకుంటూ అంతకు ముందు నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ హైందవ ధర్మంలోని అన్ని పండగలను ప్రతి ఏడు గొప్పగా జరుపుకుంటామని ఈ సంవత్సరం కరోనా నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు దసరా వేడుకల నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన హిందూ ఉత్సవ సమితి సభ్యులను అభినందించారు కరోనా దృష్ట్యా ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు విజయదశమి పండుగ జరుపుకుంటూ ఉన్నాం అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు పట్టణ కౌన్సిలర్స్ అధికారులందరికీ పత్రికా మిత్రులందరికీ పేరు పేరున విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు హిందూ ధర్మం హైందవ ధర్మం గొప్పది మనం మన ధర్మాన్ని రక్షిస్తే మన ధర్మం మనం రక్షిస్తుంది ధర్మ రక్షిత రక్షిత అని చెప్పి అనేక సందర్భాల్లో మన వేదాలు పురాణాలు అన్నిటికీ కూడా చెప్పబడ్డాయి
మన సమాజం బతుకుంటే మరి రేపు ఇంకా రాబోయే రోజుల్లో గొప్ప కార్యక్రమం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందుకొరకే మరి ఈరోజు ఆఫీసర్లు నాయకులందరూ కలిసి పార్టీల గతంగా ఈరోజు ఏ పార్టీలో ఉన్నా ఎప్పుడున్నా మరి మనమందరం కూడా కలిసి ఈ కార్యక్రమాలు ఎప్పుడు కూడా అదలాబాద్లో విజయవంతంగా జరుపుకునే విషయం మనందరికీ తెలుసు. ముఖ్యంగా హిందూ ఉత్సవ సంస్థ అధ్యక్షులు జంగి రాజన్న గారికి వారి ప్రధాన కార్యదర్శి వారి సభ్యులందరికీ కూడా నిజంగా వారి పేరు పేరు అభినందిస్తున్నా. వాళ్ళు కష్టపడి ప్రతి సంవత్సరం ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. హిందూ సంస్థ ఉత్సవ సంస్థ అధ్యక్షులు జంగి రాజన్న గారికి వారి బృందానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాము. అంతకుముందు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ మావల గ్రామ పంచాయతీ పట్టణంలో విలీనమైన తర్వాత తొలిసారి అధికారికంగా వేడుకలను నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. చెడుపై మంచి విజయానికి సూచికగా జరుపుకునే విజయదశమి సందర్భంగా ప్రతి ఒక్కరూ తమలోని చెడు లక్షణాలను వదిలించుకునే ప్రయత్నాలు చేయాలని పేర్కొన్నారు. పట్టణాభివృద్ధిలో భాగంగా జోరుగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని వెల్లడించారు. ఏదైతే 2018 సంవత్సరం తర్వాత మున్సిపాలిటీ పరిధిలోకి మావల గ్రామ పంచాయతీ అనేది రావడం జరిగింది. కావున మా మున్సిపల్ తరఫున పురపాలక కౌన్సిల్ తరఫున అదేవిధంగా హిందూ ఉత్సవ సంస్థ తరఫున ఇక్కడ దసరా వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది. మరి కరోనా నేపథ్యంలో మరి ఆడంబరంగా నిరాడంబరంగా జరుపుకోవడం జరుగుతుంది. మంచి లక్షణాలు అయినటువంటి రాముడు మరి ధరించి మనకు రామరాజ్యాన్ని అందించడం జరిగింది. అదేవిధంగా మనలో ఉన్నటువంటి ఈ ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మరి మనలో ఉన్నటువంటి చెడు లక్షణాల మీద మరి మంచి లక్షణాల విధంగా ఇప్పుడు మనలో ఉన్నటువంటి ఏదైతే చెడు వ్యసనాలు కానీ ప్రస్తుత సమాజం ఉన్నటువంటి మరి అందరం కూడా ఆలోచించుకొని మనలో ఏదైతే చెడు ఉందో మరి ఆ అమ్మవారికి సమర్పించుకొని మాలో మంచి లక్షణాలు మంచి బుద్ధిని అందించాలని అందరూ మరి ఈ నెక్స్ట్ దసరా ఉత్సవం తర్వాత అందరూ కూడా ఏదైతే కరోనా అనేది తొందరగా వెళ్ళిపోయి ప్రపంచం నుండి మరి అందరూ కూడా ప్రజలు సుఖంగా శాంతిగా ఆనందంగా ఉండాలని ఆ అమ్మవారిని వేడుకుంటూ మరి పట్టణాభివృద్ధిలో భాగంగా నెక్స్ట్ దసరా ఉత్సవంలోపు ఇక్కడ అంతా కూడా మరి ఏదైతే మనకు సెంట్రల్ లైటింగ్ కానీ అదేవిధంగా డివైడర్ వర్క్ అనేది జరుగుతుంది. అదేవిధంగా చౌక్స్ కూడా డెవలప్మెంట్ చేసుకొని మీ అందరి సహకారంతో పట్టణాభివృద్ధి కూడా చేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జరిగింది. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని సాధించవచ్చని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. బ్లూ స్టార్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించి క్రీడాకారులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడుతూ వారిని ఉత్సాహపరిచారు. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని అశోక బుద్ధ విహార్ వద్ద సోమవారం బ్లూ స్టార్మ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంటును ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో దుర్గం ట్రస్టు చైర్మన్ దుర్గం శేఖర్, నాయకులు రామ్కుమార్, గంగారెడ్డి, కొండా గణేష్, బ్లూ స్టార్మ్ అధ్యక్షులు రాజు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి వచ్చిన మున్సిపల్ చైర్మన్కు నాయకులు సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం బుద్ధుని ప్రతిమ ఎదుట క్యాండిళ్లను వెలిగించి టోర్నమెంటును ప్రారంభించారు. అన్నగారు ఇంట్రొడక్షన్ చేసుకుంటున్నారు. జోగు ప్రేమేందర్ అన్నగారు, క్రీడాకారులను పరిచయం చేసుకుని వారితో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. బౌలింగ్ బ్యాటింగ్ చేసి అక్కడున్న వారిని ఉత్సాహపరిచారు. రాజు బామ్నే గారి ఆధ్వర్యంలో జరుగుతుంది దుర్గం ట్రస్ట్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ గారు బౌలింగ్ చేస్తున్నారు. ఆయన బ్లూ స్టార్మ్ యూత్ క్లబ్ ప్రెసిడెంట్.
ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ బ్లూ స్టార్ ను ప్రారంభించి 2 సంవత్సరాలు పూర్తి కావడంతో సహా దమ్మచక్ర పరివర్తన అశోక విజయదశమి సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారని అన్నారు. బ్లూ స్టార్ తరపున యువతి యువకులకు శిక్షణలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. వారు చేపట్టే సహాయ కార్యక్రమాలకు తనవంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. ఆర్గనైజేషన్ 2 సంవత్సరాలు పూర్తయినందుకు అదే విధంగా 64వ అశోక విజయదశమి సందర్భంగా మరి అసోసియేషన్ సంబంధించినటువంటి రాజు గారు మరి సంబంధించినటువంటి వాళ్ళ కార్యవర్గం అంతా కూడా ఒక 2 రోజుల పాటు క్రికెట్ టోర్నమెంట్ ని నిర్వహించడం జరుగుతుంది. మరి బ్లూ స్టార్ అనేది 2 సంవత్సరాలుగా మరి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ యువకులలో కానీ యువతులలో కానీ వాళ్ళకు యువతి లేడీస్ కొరకు సపరేట్ టైలరింగ్ సంబంధించి శిక్షణ కూడా మొన్న ప్రారంభించుకోవడం జరిగింది. మరి యువకులకు సంబంధించింది కూడా వాళ్ళు క్రీడా నైపుణ్యాన్ని పెంచే విధంగా మరి క్రికెట్ పోటీ నిర్వహించడం మరి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వారి కార్యవర్గానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి మరి పాల్పంచుకున్నటువంటి దుర్గం ట్రస్ట్ చైర్మన్ దీనికి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. అదేవిధంగా స్థానిక కౌన్సిలర్ మా సమయమైనటువంటి టీఆర్ఎస్ పార్టీకి సమయమైనటువంటి రాము గారు అదేవిధంగా గంగరెడ్డి గారి కాలనీకి సంబంధించినటువంటి అదేవిధంగా చిట్టిబాబు గారు మరి మా కౌన్సిలర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచడం జరుగుతుంది. బ్రూస్టాము ఎలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించినా వారికి మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జిల్లాలో పత్తి కొనుగోళ్లు ఈ నెల 29 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు మార్కెటింగ్ ఏడీ అశ్వక్ కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కోవిడ్ నేపథ్యంలో పూర్తి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని వివరించిన ఆయన రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని పేర్కొన్నారు. వ్యవసాయదారులు ఎదురు చూస్తున్న పత్తి కొనుగోళ్ల ప్రక్రియకు సర్వం సిద్ధమయ్యింది. ఈ నెల 29వ తేదీ నుండి కొనుగోలను ప్రారంభించనున్నట్లు మార్కెటింగ్ ఏడీ అశ్వక్ తెలిపారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కొనుగోళ్ల వివరాలను వెల్లడించారు. పత్తి కొనుగోళ్ల విషయమై ఇప్పటికే సమీక్ష సమావేశం సైతం ఏర్పాటు చేయగా భారీ వర్షాలు ఇతరత్ర కారణాలతో కొనుగోలను వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభ తేదీపై అధికారిక ప్రకటన వెలువడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మార్కెటింగ్ ఏడీ అశ్వక్ మాట్లాడుతూ ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. కోవిడ్ దృష్ట్యా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ప్రతి వే బ్రిడ్జ్ వద్ద శానిటైజర్ మాస్కులను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. రైతులు పత్తికి మద్దతు ధర రావాలంటే ఆరబెట్టుకుని తేమ శాతం 12 దాటకుండా చూసుకోవాలని సూచించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఇరవై 29 అక్టోబర్ 2020కి గురువారం నాడు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతున్నది. 29 నాడు భీంపూర్ మవాల ఆదిలాబాద్ అర్బన్ మండలాల వారు మేము 2-3 డేస్ మండలాల వారీగా చేసినాం. ఇది దాని తర్వాత 38 హాలిడే ఉంది. 31కి తలమడుగు మండల్, మళ్ళీ 1కి మళ్ళీ సండే, 2 నాడు తాంసీ మండల్కి, దాని తర్వాత 3 తారీఖు నుంచి వ్యవసాయ విస్తరణ అధికారి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ డేట్ వైజ్గా విలేజ్ వైజ్గా టోకన్స్ ఇష్యూ చేస్తారు. దాని ప్రకారమే ఖచ్చితంగా అందరు రైతులు రావాలని కోరడమైనది. ఇంటి దగ్గరనే మీ ఆరపెట్టుకొని లేకుంటే చేతి దగ్గరనే ఆరపెట్టుకొని 12% లోపల మాయిశ్చర్ తీసుకువచ్చే ఒకసారి చూసుకొని మార్కెట్ యార్డ్కి తీసుకురావాలని కోరుతున్నాము. అదేవిధంగా బండిలో వెహికల్లో ఎక్కువ ప్రెస్ చేయకుండా కొంచెం లూజ్గా కాటన్ పెట్టుకొని తీసుకువస్తే
మాయిశ్చర్ కూడా తక్కువ చూపేయడానికి అవకాశం ఉంటుంది. ఎంత ప్రెస్ చేస్తే కొంచెం క్వాంటిటీ పెరుగుతుంది కానీ మళ్ళీ మాయిశ్చర్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము రైతులకి ఒకటే విజ్ఞప్తి, మాయిశ్చర్ ప్రతి ముందే ఆరబెట్టుకొని వెహికల్లో మరి బండిలో కొంచెం తక్కువ ప్రెస్ చేసి లూజ్గా తీసుకురండి. జనధన్ యోజన లేకుంటే ఇన్యాక్టివ్ అకౌంట్స్లో ఉంటే కూడా ఆ బ్యాంక్ అకౌంట్స్కి యాక్టివ్ చేసుకోవాలని మేము ఇంతకు ముందు కూడా ఒక ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే అది ఒకవేళ జనధన్ యోజన ఉంటే దానికి సీలింగ్ ఉంటుంది, మళ్ళీ ఆ అకౌంట్లో డబ్బులు పడకపోతే మళ్ళీ మాకు రిటర్న్ వస్తుంది, మళ్ళీ మేము రైతుకి పిలిచి మళ్ళీ చేయాలంటే దానికి పేమెంట్ డిలే అవుతుంది. అందుకే మేము రైతులకి ముందే విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, ఒకవేళ అకౌంట్ ఆపరేటివ్లో లేకుంటే అంటే బంద్ ఉంటే దానికి బ్యాంక్లో కన్సల్ట్ అయ్యి తొందరగానే దానికి యాక్టివ్ చేసుకోవాలని. జాతీయ రహదారిపై మిగిలిన పనుల విషయంలో బీజేపీ నాయకులు నిర్దిష్టమైన సమాధానాలు ఇవ్వాలని మాజీ ఎంపీ గోడెం నగేష్ అన్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాతీయ రహదారికి సంబంధించిన పనుల వివరాలను వెల్లడించిన ఆయన బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. జాతీయ రహదారికి ఇరువైపులా స్లిప్ రోడ్లు, సర్వీస్ రోడ్లు, అండర్ పాస్ పనులు ప్రారంభం కావడంతో వాటి పరిశీలనకు వెళ్లిన బీజేపీ నాయకులు మిగిలిన పనులపై ఆరా తీయాల్సింది పోయి కేవలం టీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని మాజీ ఎంపీ గోడెం నగేష్ అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి, జైనత్ ఎంపీపీ మర్రిశెట్టి గోవర్ధన్ తదితరులతో కలిసి పాల్గొన్న ఆయన బీజేపీ నేతల తీరును ఖండించారు. ఒకటి జయించిన పెనుగంగా నుండి సోన్ వరకు అత్యవసరమైన స్లిప్ రోడ్లు, సర్వీస్ రోడ్లు, అండర్ పాస్, గ్రామాల వద్ద సెంట్రల్ లైటింగ్ సిస్టంల ఏర్పాటు, టోల్ ప్లాజాను తొలగించడం వంటి పనులకు గతంలో కేంద్రానికి విన్నవించడం జరిగిందని తెలిపారు. గతంలో వాటి కోసం మంజూరైన నిధుల వివరాలు, పనులు ప్రారంభమైన తేదీలను వివరించారు. దాదాపు సంవత్సరంన్నర పాటు పనులు జరగకపోగా ఆగిపోయాయని, ఈ విషయమై నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీసర్ను కలిసి సమస్యలపై విన్నవించడంతో ఇటీవల తాజాగా ఈ పనులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. జాతీయ రహదారిపై మిగిలిన పనుల వివరాల గురించి అధికారులను అడగాల్సింది పోయి టీఆర్ఎస్ నాయకులపై బీజేపీ నాయకులు విమర్శలకు దిగడం విడ్డూరంగా ఉందని అన్నారు. నేను ఆ రోజు అడిగిన కేంద్ర ప్రభుత్వాన్ని ఈ బూట్ సిస్టంలో ఉన్నటువంటి దాన్ని తీసేయండి, అంటే మా టోల్ ప్లాజాను తీసేయండి, మీరు ఎగ్జిక్యూటివ్ బాడీస్ ఏవైతే సోమా కావచ్చు, కేనర్ కావచ్చు, వాళ్ళకి చెల్లించవలసినటువంటివి లేకపోతే ఎవరికి చెల్లించాలో ఏం చేయాలో మాకు అది సంబంధం లేదు, ఈ టోల్ ప్లాజాలని తీసేయండి అని చెప్పినాం. దీన్ని మీరు బీజేపీ నాయకులుగా ఎన్ని రోజులలో ఈ మూడు టోల్ ప్లాజాలను తీసి జిల్లా రైతాంగానికి, సార్ జిల్లా ప్రజలకి అందరికి కూడా ఎప్పటిలోగా మీరు మేలు చేకూరుస్తారు, దానికి వంకర టింకరల సమాధానాలు కాకుండా నిర్దిష్టంగా టోల్ ప్లాజాల్ని మేము ఇన్ని రోజుల్లో తీసేస్తామని చెప్పేసి నిర్దిష్టంగా చెప్పాలని చెప్పేసి కోరుతున్నాం. ఆ సెంటర్ లైటింగు, సర్వీస్ లైట్స్ మన పెనుగంగ నుంచి సోన్ వరకు ఎప్పటిలోగా చేస్తారు, నిర్దిష్టమైనటువంటి సమయం చెప్పాలి. మనకు మావాల నుంచి మన మావాల ఫోర్ లైన్ నుంచి మావాలకు వస్తాం, అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ వెహికల్స్ వస్తూ ఉంటే చూసేస్తాం, అది కింద నుంచి అండర్ పాస్ మనం ఆదిలాబాద్ రావడానికి ఆ అండర్ పాస్ ఎన్ని రోజులు, మీరు ఈ విషయాల పట్ల బీజేపీ నాయకులు ఆలోచించి ఎన్ని రోజుల్లో ఇవి నిర్దిష్టమైనటువంటి టైం చెప్పాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతూ. జిల్లా కేంద్రంలోని వరసిద్ధి షాపింగ్ మాల్లో సోమవారం బంపర్ లక్కీ డ్రా కార్యక్రమాన్ని చేపట్టగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కార్యక్రమ అతిథులను శాల్వాలతో సత్కరించిన అనంతరం బంపర్ లక్కీ డ్రాలో కూపన్ తీసి విజేత పేరును ప్రకటించారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రముఖ వరసిద్ధి షాపింగ్ మాల్లో నిర్వహించిన లక్కీ డ్రా కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత 3 వారాలుగా ప్రతి శనివారం డ్రాను నిర్వహించగా సోమవారం చివరిదైన బంపర్ లక్కీను చేపట్టారు.
ప్రతి 500 రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ను షాపింగ్ మాల్ నిర్వాహకులు వినియోగదారులకు అందజేశారు. అందులో నుంచి వరుసగా ప్రతి 3 వారాలు లక్కీ డ్రాను నిర్వహించి విజేతలకు ద్విచక్ర వాహనాన్ని అందజేశారు. చివరిదైన డ్రాలో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ను విజేతకు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బండారి సతీష్, ప్రకాష్ నాయకులు, కొండ గణేష్ షాపింగ్ మాల్ ప్రతినిధులు, అనిల్ చెల్లవార్, సాయికృష్ణ చెల్లవార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ అతిథులకు సాదరంగా ఆహ్వానం పలికి వారిని శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ ఓ కూపెన్ను తీసి విజేత పేరును ప్రకటించారు. పట్టణానికి చెందిన రమ అనే మహిళకు ద్విచక్ర వాహనం వరించగా ఆమెకు స్వయంగా ఫోన్ చేసి శుభవార్తను తెలియజేయడంతో సదరు మహిళ హర్షం వ్యక్తం చేశారు. రమాకే ఆదిలాబాద్ వాస్తవ్యులు ఫోన్ నంబర్ 9000137744. అనంతరం మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా పెళ్లి బట్టలు యువతి యువకులు చిన్నారులకు నాణ్యమైన దుస్తులు అందించడం అభినందనీయమని అన్నారు. వరసిద్ధి షాపింగ్ మాల్లో పనిచేయడం ద్వారా 200 మందికి పైగా ఉపాధి లభిస్తోందని పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాలను మరిన్ని ఏర్పాటు చేసి మరింత మందికి ఉపాధి అందించేలా దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. దసరా పండుగ సందర్భంగా మరి ప్రతి వారం కూడా ఒక 3 వారాలు లక్కీ డ్రా నిర్వహించి మరి ఈరోజు బంపర్ డ్రా అనేది నిర్వహించడం జరిగింది. మరి ఈ డ్రాలో గెలుపొందినటువంటి రమగారికి 170000 మరి దాని ఉసిరికి సంబంధించినటువంటి మరి మోటార్ సైకిల్ అనేది గెలుపొందడం జరిగింది. మరి ఆదిలాబాద్ పట్టణంలో మరి దూర ప్రాంతాలకు ఎక్కడికి హైదరాబాద్ కూడా వెళ్ళకుండా ఇక్కడనే సంబంధించినటువంటి పెళ్లి బట్టలు కానీ అదేవిధంగా యువతి యువకులకు కానీ పిల్లలకు కానీ సంబంధించినటువంటి ఏర్పాటు చేసినందుకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి దీని వరసిద్ధి షాపింగ్ మాల్ ద్వారా దాదాపు 200 రూపాయల పైనటువంటి ఇక్కడ వారు పనిచేస్తూ వారి కుటుంబాలకు కూడా ఉపాధి కల్పించడం కూడా జరుగుతుంది. మన ఆదిలాబాద్ పట్టణంలో మరి ఒక 200 కుటుంబాలు మరి షాపింగ్ మాల్ ద్వారా వాళ్ళు జీవనోపాధి కల్పించినందుకు మరి ఇలాంటి అవకాశాన్ని వాళ్ళకి కల్పించినటువంటి వరసిద్ధి షాపింగ్ మాల్ సంబంధించినటువంటి యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి మరిన్ని ప్రాజెక్టు ఆదిలాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసి దినదినాభివృద్ధిగా అభివృద్ధి చెందాలని వారికి మరి నా మనసారా కోరుకోవడం జరుగుతుంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో అభ్యంతకర సన్నివేశాలను తొలగించాలని ఆదివాసీ నాయకులు డిమాండ్ చేశారు. మావల మండలంలోని వాఘాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నాయకులు పాల్గొని డిమాండ్లను వెల్లడించారు. సినీ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదల చేసిన టీజర్లో ఉన్న అభ్యంతకర సన్నివేశాలను వెంటనే తొలగించాలని ఆదివాసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మావల మండలంలోని వాగాపూర్ గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సర్పంచ్ మడావి మయూరి నారాయణ, ఆదివాసీ నాయకులు మరసకోల బాపురావు, పీసా కమిటీ సభ్యులు చాకటి ప్రేమ్ కుమార్, ఆత్రం గిరిబాబు, చాకటి విలాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ సినిమాలో ఉన్న అభ్యంతకర సన్నివేశాలను వెంటనే తొలగించి ఆదివాసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో 9 తెగల ఆదివాసీలు ఏకమై ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. మా ఆదివాసీ 9 తెగల ఆధ్వర్యంలో ఏదైతే రాజమౌళి గారు
కొమరం భీముకు ఆ ముస్లిం టోపి పెట్టడం జరిగింది. అది వెంటనే తీసేయాలని మా ఆదివాసీ తొమ్మిది తెగల ద్వారా మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే కొమరం భీము గారు మా ఆ జల్ జంగిల్ జమీన్ కోసం పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటం అది నైజం ప్రభుత్వం తోటి మరియు బ్రిటిష్ వారితోటి గడగలాడించిన వ్యక్తిని అలా చూపించడం చాలా తప్పు. కాబట్టి ఆ యొక్క సినిమాలో ఏమైతే పెట్టిండో ఆ రాజమౌళి గారు వెంటనే పెట్టిన సన్నివేశాలను రద్దు చేసి మా ఆదివాసులకు క్షమాపణ చెప్పాలా. లేని పక్షంలో తొమ్మిది తెగల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉద్యమం చేయవలసి వస్తుందని మేము కోరుతా ఉన్నాం. తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామంలో ప్రతిష్ఠించిన శారదాదేవి మండపాన్ని రాష్ట్ర డైరీ చైర్మన్ లోకభూమారెడ్డి సందర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదిలా ఉంటే గ్రామంలో దసరా ఉత్సవాలను సైతం ఘనంగా జరుపుకొని షమి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. దసరా నవరాత్రుల్లో నిలబెట్టుకున్నాము. స్త్రీలు భక్తం కలిసి పూజలు, బతుకమ్మలు, అన్నదానాలు, యజ్ఞము, హోమము జరుపుకున్నాము. స్త్రీలు, ఊళ్ళో గ్రామస్తులు సహకారం వల్ల అందరం కలిసి అన్నదానం కూడా చేసినాము. తొమ్మిది రోజుల నవరాత్రులు, ఒక్క పొద్దులు, పిల్లలు అందరం కలిసి జరుపుకుంటున్నాము. లోక భూమారెడ్డి గారు ఆయనకు ఆయన మా పూజలో శారదాదేవి పూజలు చేసి గ్రామస్తులకు. తాంసీ మండల కేంద్రంలోని బోడగుట్టపై నిర్మించిన శివంబి కేశవ ఆలయంలో దుర్గాదేవి విగ్రహ ప్రతిష్టాపన పూజలను భక్తి ప్రపత్తులతో చేపడుతున్నారు. మూడు రోజుల పాటు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వేద పండితులు పేర్కొన్నారు. తాంసీ మండల కేంద్రంలోని బోడగుట్టపై నూతనంగా నిర్మించిన శివాంబికేశవ ఆలయంలో దుర్గాదేవి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా వేద పండితులు గొంగల శివప్రవీణ్ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు సోమవారం ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు నిర్వహించిన పూజల్లో భాగంగా తొలిరోజు గణపతి గౌరీ పూజ, రక్షాబంధనం, స్వస్తి పుణ్యహవచనం జరిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ స్వప్నరత్న ప్రకాష్, వేద పండితులు జూకంటి సతీష్, సంతోష్, సాయి చరణ్ సతీష్లతో పాటు ఆలయ నిర్వాహకులు శివపొచ్చన్న గురుజీ, ఆలయ కమిటీ సభ్యులు శ్రీధర్, ఆకాష్, దీపక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు గొంగల శివప్రవీణ్ స్వామి మాట్లాడుతూ మూడు రోజుల పాటు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. మంగళవారం యాగశాల మండప పూజ, దేవతల మూలమంత్ర హోమాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారి కృపకు పాత్రులై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మన ఆదిలాబాద్ పట్టణం దగ్గరలో ఉన్నటువంటి తాంసీ శివారులో ఈ గుట్టపైన నూతనంగా దుర్గాదేవి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. మరి ఈ ఆలయంలో అమ్మవారి ప్రతిష్ఠించుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ నిజ ఆశ్వీజ మాస శుక్లపక్ష దశమి రోజు మొదలుకొని నిజ ఆశ్వీజ మాస శుక్లపక్ష ద్వాదశి రోజు వరకు మూడు రోజులు త్రయాణిక పద్ధతిలో ప్రతిష్టా కార్యక్రమం జరగబోతుంది. మరి భక్తులందరూ కూడా ఈ ప్రతిష్టా కార్యక్రమానికి అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాల్సింది. నేటితో ఈ కార్యక్రమాలన్నీ మొదలవడం జరిగింది. స్వస్తి పుణ్యావాసనం గణపతి గౌరీ పూజతో రేపు మూలమంత్ర హవణాలు, మళ్ళీ ఎల్లుండి 28వ తారీఖు రోజున బుధవారం 11:55 అమ్మవారి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సింది.
పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవాల సందర్భంగా ఈ నెల 27వ తేదీన జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు సొసైటీ వైస్ చైర్మన్ బాలశంకర్ కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. రక్తదానం చేయాలనుకున్న వారు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. తలమడుగు మండలంలోని నందిగామ గ్రామ శివారులో కొండల మధ్య వెలసిన నందీశ్వరుని ఆలయ నిర్మాణానికి సోమవారం భూమి పూజ జరిపారు. వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ దామోదర్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఫనతుల ప్రవీణ్ శర్మ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలను చేపట్టి ఆలయ పనులను ప్రారంభించారు. ఆదిలాబాద్ గ్రామీణ మండలంలో సోమవారం ఎమ్మెల్యే జోగురామన్న విస్తృతంగా పర్యటించారు. మండలంలోని పలు గ్రామాల్లో 10 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు భూమి పూజ జరిపారు. గ్రామాల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం విస్తృత చర్యలు తీసుకుంటోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ మారుమూల గ్రామాల ప్రజలకు సైతం మౌలిక వసతులు కల్పించే దిశగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే జోగురామన్న పేర్కొన్నారు. సోమవారం ఆదిలాబాద్ గ్రామీణ మండలంలో విస్తృతంగా పర్యటించిన ఆయన ఆయా గ్రామాల్లో 10 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. మండలంలోని లోహార, తిప్ప, సాలేగూడ, హత్తిగుట్ట, అల్లికోరి, చిజ్దరి, ఖానాపూర్లలో అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆయా గ్రామాల్లో బీటీ రహదారులు, సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్ల నిర్మాణాలు, ఇతర అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, నాయకులు జగదీష్, కొడప సోనరావులతో పాటు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. దసరా ఉత్సవాల్లో భాగంగా గ్రామస్తులతో కలిసి కోలాట నృత్యాలలో పాల్గొన్నారు. గ్రామస్తుల యోగక్షేమాలను అడిగి తెలుసుకుని స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. అన్ని గూడాలు, తాండాలకి నీటి సౌకర్యం, రహదారులు మెరుగుపరచాలన్న ఉద్దేశంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజా సంక్షేమమే పరమావధిగా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే చెల్లిందని పునరుద్ఘాటించారు. మారుమూల గ్రామాలు, తాండాల ప్రజల ఇబ్బందులను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు పాటు పడతామని స్పష్టం చేశారు. అక్టోబర్ 26 తారీఖు, నవంబర్ 26, డిసెంబర్ 26, చెప్పి జనవరి 26 జనవరి నాడు మనం ఆ బెంచ్ మీదకి నడుస్తామని చెప్పి పట్టారు. అప్పుడు అయిపోతే చాలకూడదు. పత్తి బండ్ పోవచ్చు, మన ఊరుకు 108 వ్యాన్ రావచ్చు, అంబులెన్స్ రావచ్చు, 104 బండి వస్తే డాక్టర్ రావచ్చు, మన పిల్లలు చదువుకోవడానికి ఆదిలాబాద్ పోవచ్చు. రోజు కూడా రోడ్డు సౌకర్యం తోటి అందరికి ఇలా గరీబు అమీర్ అనే ఉండరు. ప్రతి ఒక్కరికి ఊరు పని, ఊరుకు రోడ్ అయితే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మనం ఇవన్నీ లోయానికి వెళ్ళి 5 నిమిషాలు వచ్చినాం.
पांच मिनट अंत वस्ते मतलब नडवंत बंदर ये सचिपोन ट्रिप मंजूर अभी सैपूर सांगीकु लोकारी अटचे पे रोड मेन रोड कल मैं गादी आदलाबाद अच्छे पे अंत इवीं इंत वर्ष पड़ मन ऊर ना मैं आदलाबाद यदा अत्यवसर पड़े डाक्टर का मन ऊर को टीचर का इवीं रोड रोड వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో ఘనంగా దసరా ఉత్సవాలు. విజయదశమి వేడుకల్లో ఆనందోత్సాహాల నడుమ పాల్గొన్న ప్రజలు, కన్నుల పండుగగా సాగిన సంబరాలు. గ్రామాల అభ్యున్నతే ధ్యేయంగా ముమ్మర అభివృద్ధి పనులు. గ్రామీణ మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే జోగురామన్న आया ग्रामाल्लो 10 कोट्ल रूपायल निधुलतो अभिवृद्धि पनुलु प्रारंभं. इरवै तोम्मिदव तेदी नुंडी प्रारंभं कानुन्न पत्ति कोनुगोल्लु कोविड दृष्ट्या पूर्ति जाग्रत्तलु पाटिंचनुन्नामन्न अधिकारुलु मंडलाल वारीगा कोनुगोल्लु प्रारंभिंचनुन्नट्लु वेल्लडी. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.